రుద్రంగి మండల కేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దోస్తి మీట్ 2024 మండల స్థాయి వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్ ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు చెడు మార్గాల వైపు దారి మరలకుండా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు యువతకు క్రీడల్లో మానసిక ఉల్లాసాన్ని దేహదారుఢ్యాన్ని దోహదపడుతుందని చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఏ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్ఐ అశోక్, సీనియర్ క్రీడాకారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అశోక్ సార్ గారు కూడా పాల్గొనవలసిందిగా కోరుచుండు. ప్రజలంగి ఒకప్పుడు జిల్లాలో మొదటి స్థానంగా నిలిచినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి క్రీడాకారులకి, అదేవిధంగా జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ అడ్మిన్ సార్ చంద్రయ్య సార్ గారికి ఆహ్వానం పలుకు, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తమ యొక్క విలువ అనే దాన్ని మర్చేయడానికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మరొకసారి ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పరచుకున్నాము. మనకు అదృష్టవశాత్తు 2 ఎలక్షన్స్ లో కొంత గ్యాప్ దొరికింది. అసెంబ్లీ ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ మధ్య ఇటువంటి ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఇదంతా ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ప్రతి పొజిషనింగ్స్ లో కొన్ని చోట్ల ఎస్పీ గారు వెళ్ళారు, కొన్ని చోట్ల నేనేనాను, కొన్ని చోట్ల డిజిఎస్పీస్ ఇనాగ్రేషన్స్ వెళ్ళారు. అన్ని లేఖకాలంలో జరుగుతున్నాయి. ఇక్కడ మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో కబడ్డీ, ఎవరైతే సెలెక్ట్ అవుతారో కబడ్డీ వాలీబాల్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఎవరికి వస్తుందో